దాదా పేరు? నా పేరు రంగన్న. రంగన్న ఎక్కడ దాదా, ఎక్కడ ఉంటారు దాదా? ఈసాగూడ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గమేనా? ఆ జూబ్లీ నియోజకవర్గం మాకంటి గోపినాథ్. మాకంటి గోపి దాదా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే మంచిగా ఉంటుంది, ఎవరు కొట్టేద్దాం అనుకుంటుంది? ఎవరు మన కేసీఆర్ రావాలి. ఎందుకు తా కేసీఆర్ ఎందుకు రావాలి? కేసీఆర్ అంటే అనుభవం ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళు చేంజ్ చేస్తారు. ఇప్పుడు బీజేపీలో చేసేది లేదు, కాంగ్రెస్ వాళ్ళు చేసేది లేదు, కేసీఆర్ గెలుస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు డెవలప్ ఇంకా డెవలప్ చేస్తాం అంటున్నారు. అంటారు ఇన్నాళ్ళు చేసి ఏం చేసిండ్రు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? బీజేపీ రాలే కదా మరి. ఇప్పుడు బీజేపీ కష్టము, బీజేపీ కష్టము. ఎందుకు కష్టం? ఎందుకు లేదు 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 మగంటి గోపినాథ్. గోపినాథ్ పక్క అజారుద్దీన్ ఆయన మాకు తెలియదు కానీ మగంటి గోపినాథ్ పక్క పక్క 99%. ఎందుకు తాత ఎందుకు వెళ్తాడు? ఏం చేసిండు? చేసిండు కాలనీ గీర్లు, రోడ్లు గీర్లు, నీళ్లు, డ్రైనేజీలు బాగా చేపించిండు. అందుకని ఆయనకే ఓడేస్తాం. నా పేరు బాలమ్మ. బాలమ్మ ఇప్పుడు మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ చేస్తున్నారా? అవును. ఓకే అమ్మా, జీతాలు టైంకి వస్తున్నాయి? టైంకి వస్తున్నాయి. ఎంత ఎంత వస్తున్నాయి అమ్మా జీతం? మాకా 15,000. 15,000 అంటే కట్టింగ్ల తోటి 15,000? 15,000 కట్టింగ్ అయ్యే, 15,000 పిఏ పిఎస్ఐ కట్ అయ్యి వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు పని చేస్తున్నారు కదా అమ్మా, అంతకుముందు ఆంధ్రలో ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, మున్సిపాలిటీ వరకు ఇప్పుడు మంచిగా ఉందా? ఏమో ఓరుంటే చేసేదాన్ని, మా పశువులు మాకు వస్తున్నాయి, మేము చేసినాయి మాకు వస్తుంది. అంటే అప్పుడు ఎట్లుండే మంచిగా ఉండేనా పని? అంటే జీతాలు టైంకి వచ్చుడు. ఎవరైనా మంచిగా చేస్తారు మాకు. ఎవరైనా మంచిగా చేస్తారు, మంచిగా ఉంటాను, మంచిగా ఉంటుంది, మంచిగా చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుందమ్మా? బాగానే ఉంది. బాగానే ఉంది. ఎక్కువ టైం ఏమైనా పని చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మా టైంకి మేము చేస్తున్నాం, టైం దాకానే చేస్తాం. టైం టు టైం చేస్తున్నారు. అమ్మ పేరేం పేరు అమ్మ? కమలమ్మ. కమలమ్మ అంటే ఈ ఊరేనా? మీది ఈ ఊరు కాదు కానీ మేము ఇక్కడ మా పిల్లలందరూ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగారు. అంటే ఎక్కడి నుంచి వచ్చిరాము? మేమా? జైరాబాద్. జైరాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ వచ్చి ఉంటారు. ఓకే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? ఏ పార్టీ అంటే ఏం చెప్పాలి? ఏ పార్టీ ఏ ఇష్టప్పుడు చెప్తారు. ఏ పార్టీ అంటే ఏ పార్టీ మంచిగా ఉంటే ఆ పార్టీకి వేస్తాము. ఓకే అమ్మా, ఇప్పుడు అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కదా, కేసీఆర్ గవర్నమెంట్, ఇల్లు ఇస్తారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లు ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, అంటే మీకు వస్తున్నాయా? మాకేం వస్తలేదు, పింఛన్ కూడా లేదు. మా బిడ్డలకు లేదు, మా కోడళ్ళకు లేదు. మొగాళ్ళు చచ్చిపోయారు మాకు, మా కోడళ్ళకు, మా బిడ్డకు లేదు, మా కోడళ్ళకి ఇద్దరికి లేదు, పింఛన్ లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, కిరాయిలకు ఉంటున్నాం. ఇప్పుడు ఈ దుకాణంలో షెడ్ లేదా మరి? ఏం లేదు, వేసుకొని ఇస్తలేదు రోడ్డు మీద. అని వర్షం వస్తే ఎట్లా మరి? ఇక ఏదో ఇట్లానే ఉంటున్నాం, అది ఇది కప్పుకొని వేసుకొని ఇస్తలేరా? ఏమో ఏమని అంటే కొట్లాటలు, రోడ్డు మీద బండ్లు తీసేస్తాము, అది తీసేస్తామా అంటారు. ఇట్లనే మే ఇక్కడ అందరు కాలేని వాళ్ళు తీసేస్తాము, లేదా మీద ఏమి వేసుకోవద్దు, అది వేసుకోవద్దు, చెత్త వేసుకోవద్దు అంటారు. ఒకటేనా డబల్ బెడ్రూమ్ ఇస్తున్నా, డబల్ లోపల లోపల వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. ఇప్పుడు అందరికి ఉన్న వాళ్ళకి వచ్చిన ఇండ్లు ఉన్న వాళ్ళు లేదు, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఉన్న వాళ్ళకి డబల్ డబల్ వచ్చినాయి అందరికి, ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి. మరి మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడా? మరి ఇట్లా ఇయ్యలే కదా డబుల్ బెడ్రూమ్. ఏం గెలుస్తాడో గెలవడో మాకేం తెలుసు అండి. నువ్వు దేనికి వేద్దాం అనుకుంటున్నావు మరి? ఏదానికి మాకు రాలేదు, ఏదానికే వేస్తాం. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇందిరా మిల్ కట్టిస్తాం అంటారు, దానికి వేస్తాం, వేస్తాం, ఇల్లు కట్టిస్తే వేస్తాం, ఇల్లు కట్టిస్తే వేస్తాం. ఇప్పుడు మరి కేసీఆర్ 3 లక్షలు ఇస్తా అంటారు, ఇల్లుకి సరిపోతాయి అవి? 3 లక్ష జాగా ఉంటే కదా 3 లక్షలు ఇస్తాడు, ఇల్లుకి ఎట్లా సరిపోతాయి? జాగా ఉంటే కదా ఇల్లు ఇస్తాడు, ఇల్లుకి ఏం జాగా ఉంటేనే ఇస్తాడు, లేకుంటే ఎడికెళ్ళి ఇస్తాడు? మాకు జాగానే లేదా? 40 సంవత్సరాలు ఇప్పుడు కాదు, ఇక్కడ రోడ్డు మీద ఉండబట్టి కానీ మాకు ఏది లేదు. పేరేం పేరు? అరవింద్ అండి. అరవింద్. ఓకే అన్న, మీరు హైదరాబాద్లోనే ఉంటారు? అదే మా ప్రాపర్ సిద్దిపేట. మాది సిద్దిపేట. ఓకే అన్న, ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి త్వరలో, ఏ పార్టీకి వెళ్తే బాగుంటుంది? టీఆర్ఎస్ అంతా బాగుంటుంది. ఎందుకన్నా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ కావాలంటే? మనకి సిటీలో కానీ విలేజ్లలో సంక్షేమ పథకాలు అవి ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అట్లాంటివి. మా విలేజ్లో అయితే మా ఇష్టం ఓకే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మిగతా సంక్షేమ పథకాలు, దళిత బంధు, బీసీ బంధు అని కొన్ని పెట్టాడు కదా, అలాంటి వాటి కొంతమంది హెల్ప్ అవుతుంది, ఆసరా పెన్షన్లు కొంతమంది హెల్ప్ అవుతుంది కదా అని ఆలోచిస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకా దళిత బంధు లాంటి స్కీమ్స్
అంటే పేద అసలైన పేదలకు అందడం లేదు కేవలం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుతుందంటారు మీరు ఏమంటారు తెలుసుగా పబ్లిక్ తెలిసిపోతది కదా అంత మీటింగ్ పెట్టినప్పుడు అంతమంది ఎందుకు వస్తారు ఎగ్జాక్ట్లీ రాక ఉండాలి కదా ఇస్తుండొచ్చు కాబట్టి చాలా మంది వస్తున్నారు అంటే ప్రతిపక్ష పార్టీలకు కూడా మీటింగ్ జనాలు వస్తారు దాంతో చూసుకుంటే మీటింగ్ రావడం వేరు ఓటు వచ్చేసరికి వేరు ఉంటుంది అంటే పక్క డిఆర్ఎస్ గెలుస్తారు పక్క డిఆర్ఎస్ గెలుస్తారు 100% సార్ మీ పేరు నా పేరు సికిందర్ షే గవర్నమెంట్ పవర్ అనేది పర్సనల్ ఒపీనియన్ పవర్ హ్యాస్ టు బి చేంజ్ ఎవ్రీ నాట్ ఓన్లీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎవ్రీ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ గవర్నమెంట్ హ్యాస్ టు బి చేంజ్ దెన్ ఓన్లీ ద పబ్లిక్ విల్ అండర్స్టాండ్ దే విల్ అండర్స్టాండ్ ద పబ్లిక్ కన్సర్న్ బికాస్ అదర్వైజ్ ఏమవుతుందంటే మనమే ఇంకా దీనికి కింగ్ మనమే మోనార్క్ లాగా దట్ వే ద గవర్నమెంట్ కెన్ థింక్ సో ఇప్పుడు అంటే ఓన్లీ కాంగ్రెస్ ఎందుకు కావాలనుకుంటున్నారు వేరే కాంగ్రెస్ అయినా కదా బీజేపీ అయినా సరే బట్ కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ కరెంట్కి మై పర్సనల్ ఫీలింగ్ కాంగ్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద బీజేపీ కూడా సెంట్రల్లో ఉంది కానీ వాళ్ళు కూడా 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు మరి తెలంగాణ గవర్నమెంట్కి ఏం చేశారు అనేది ఫస్ట్ పాయింట్ సో వాళ్ళకి ఇస్తే మళ్ళీ సేమ్ కదా అందుకనే మార్చాలనేది నా ఉద్దేశం కాంగ్రెస్కి అంతే అది వీళ్ళు డిసైడ్ చేసేది ఏం కదా అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేస్తూ అది నువ్వైనా వచ్చి రేపు రోజు నన్ను తీసుకొచ్చి పెట్టినా పెడతారు వాళ్ళు డజంట్ మ్యాటర్ ఫర్ సీఎం సీఎం అని కాదు ప్రాబ్లం ఇక్కడ నేను మెయిన్ చెప్పేది ఏంటంటే పవర్ అనేది ఒకరి చేతిలో కంటిన్యూగా ఉండకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ అది అది సీఎం మీరైనా అవచ్చు నేనే అవచ్చు ఇంకొకరు అనవచ్చు ఎవరైనా సరే పవర్ మారుతుంటే వాళ్ళు ఏం చేస్తారో చూడాలి కదా పబ్లిక్కి ఇప్పుడు మీరు చేస్తారు వెళ్ళనుకోడు ఇప్పటివరకు మరి మేము బాగా చేయలేదు మేము అనట్లేదు బాగా చేశారు ఇంతవరకు అలానే మీరు ప్రతిసారి మీరే కంటిన్యూ చేయకూడదు మారుతుండాలి ఇప్పుడు చిన్న చిన్న సొసైటీలోనే ఇప్పుడు అపార్ట్మెంట్స్లోనే ఎవ్రీ 2 ఇయర్స్కి మెయింటెనెన్స్ మారుతుంటుంది మీరు ఎలా చేస్తారో చూడాలనేది కుతూహలం ఉంటుంది కొత్త దళం కావాలనేది నా అప్పుడు యాక్చువల్లీ హైదరాబాద్కి అనుసార్ అప్పుడు కేసీఆర్ సాబ్ బెటర్ జో డెవలప్మెంట్కి అనుసార్ जैसे अपने को हैदराबाद सिटी है या फिर अपन को जैसे अदर डिस्ट्रिक्ट है वो हिसाब से बहुत अच्छा डेवलपमेंट हुआ है एंड केसीआर साहब एंड केटीआर साहब बहुत अच्छा डेवलपमेंट कर रहे हैं और मेरा यही गुजारिश है कि अपन को आगे भी केसीआर साहब ही रिक्वायरमेंट है तो केसीआर साहब ही आएंगे और अपनी ज़्यादा से ज़्यादा कोशिश करेंगे कि अपन को इलेक्शन देने के लिए केसीआर साहब को ही देने का है और जितना अपन केसीआर साहब को देंगे उतना अपन को बेनिफिट है बस ये कहना है मेरा बहुत बहुत थैंक यू हाँ तो फिर నర్సింహులు ఏం చేస్తారు దాదా మీరు ముందు కూరగాయలు అమ్మింటి ఇప్పుడు షుగర్ బీపీ వచ్చింది మానేసిన ఇప్పుడు కొడుకు పిల్లలను తోలుకపోనికి వచ్చింది కాదు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది కదా ఎట్లున్నది తెలియదు నాన్న తెలియదా అన్నీ అయితే ఆయనకు తెలుసు ఓటు ఓటు దేనికి ఇద్దాం అనుకుంటారు ఇక ఓటు అంటే ఎవరు పెద్ద మనుషులు ఏ దానికి ఇవ్వమంటే దానికి వేస్తాం అంటే పెద్ద మనుషులు చెప్పినట్టు వేస్తారు సొంతంగా ఏమో వేయరా మరి మా కులం పెద్ద మనిషి ఉన్నాడు ఏ కులం తాదు ముతిరాజ్ ముతిరాజ్ ఆయన ఏ దానికి ఏమంటే అదానికి ఏం పేరు తాత మీ పెద్ద మనిషి పేరు మా పెద్ద మనిషి పేరు జగదీష్ రావు జగదీష్ రావు సరే తాత ఇప్పుడు నీకు 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది కదా డెవలప్ ఏమైనా అయిందనుకుంటున్నావు ఇక అదంతా మనకు తెలియదు కాదు తాత ఇప్పుడు రోడ్లు కానీ అంతకుముందు ఎట్లుండే మురికి కాలువలు రోడ్లు డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయి కదా చేస్తున్నాను అంటారు పని చేస్తుండే కేసీఆర్ చేస్తుండని అంటారు ఇక కొన్ని ఊళ్ళే జాగాలు ఉన్నాయి కదా వాటి మీద ఎకరానికి 5,000 వేస్తుండు రైతు బంధు వేస్తుండు అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయా ఇక తెలియదు అది తెలియదు